హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ గురించి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యసన బదలాయింపు అనే కాన్సెప్ట్ మీద ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఆల్రెడీ ఇది కాన్సెప్టు ఇది అభ్యసనంలో అంటే సైకాలజీలో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ అనమాట అభ్యసనం ఆ అభ్యసనంలో మనకి ఇంకా ఈ అభ్యసనానికి సంబంధించి ఇంకా సబ్ టాపిక్స్ ఉన్నాయి అందులో ఒకటి అభ్యసన బదలాయింపు అయితే ఈ అభ్యాసం ఎలా జరిగింది ఏంటి దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏమున్నాయి అవన్నీ మనం ఈ వీడియోలో చర్చించుకుందాం అయితే నేను పార్ట్ వన్ టు పార్ట్ ఫైవ్ ఈ కాన్సెప్ట్ అంటే అభ్యసనం అంటే లెర్నింగ్ అనే కాన్సెప్ట్ నుంచి ఓ సబ్ టాపిక్స్ తీసుకొని చాలా వీడియోస్ చేయడం జరిగింది అవి వన్ టు ఫైవ్ వరకు వీడియోస్ చేశాను ఇది పార్ట్ సిక్స్ ఇది ఇది ఇందులో మనం అభ్యసన బదలాయింపు గురించి నేర్చుకుందాం అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ గురించి నేర్చుకుందాం ఇక వీడియోలోకి వెళ్దాం ఇక్కడ అసలు అభ్యసన బదలాయింపు అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక నేర్చుకున్నప్పుడు అంటే సపోజు సైకిల్ తొక్కడం నేర్చుకున్న విద్యార్థి మోటార్ సైకిల్ సులభంగా నడపగలడం అనమాట ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండింగ్ అనమాట అంటే నేర్చుకున్నది ఎంతో కొంత వేరేది నేర్చుకునేటప్పుడు అంటే అలాంటిది అంటే దానికి సంబంధించి వేరేది ఏదైనా నేర్చుకునేటప్పుడు దాంట్లో ఉపయోగపడుతుందనమాట అది అభ్యసన బదలాయింపు అంటారు అయితే ఇందులో మనకి రకాలు కూడా ఉన్నాయి అందులో ధనాత్మక బదలాయింపు ఉంది రుణాత్మక బదలాయింపు ఉంది తర్వాత వ్యతిరేక బదలాయింపు ఉంది ద్విపారస బదలాయింపు ఉంది అంటే అది అందులో మళ్ళీ బదలాయింపు టైప్స్ కూడా ఉన్నాయి అవన్నీ చర్చించుకుందాం ఇక ఒక రంగంలో ఏర్పడిన ఆలోచనలు అలవాట్లు నైపుణ్యాలు వేరొక రంగం అభ్యసనానికి తీసుకువెళ్ళడమే బదలాయింపు అంటే ఈ బదలాయింపుకి సంబంధించి కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది అవి ఏంటి చూద్దాం అది ఎవరెవరు ఇచ్చారు దాన్ని కోర్స్తో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ నిర్వచనాలు అనేటువంటివి ఏ విధంగా మనం గుర్తుపెట్టుకుందామన్నా సరే అది చాలా కష్టం ఎందుకంటే ఎన్నో నిర్వచనాలు ఒక కా సబ్ కాన్సెప్ట్ గురించి ఎన్నో నిర్వచనాలు ఉంటాయి అందులో మళ్ళీ సబ్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఆ సబ్ కాన్సెప్ట్స్లో మళ్ళీ ప్రతిదానికి ఒక్కొక్క ఒక్కొక్క ఐదో పదో నిర్వచనాలు ఉంటాయి ఆ ఎన్ని నిర్వచనాలు గుర్తుపెట్టుకోవడం కష్టం అయితే ఆ నిర్వచనాలను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అలా గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి టైమ్ సేవ్ అవుతుంది ప్లస్ ఈజీగా గుర్తుంటుంది మీరు ఎన్నిసార్లు ఎన్నిసార్లు నేర్చుకున్నా సరే కోర్సు లేకుండా నేర్చుకోవడం వల్ల మనం మర్చిపోవడమే జరుగుతుంది ఆ నిర్వచనాలని అందువల్ల మనం గుర్తుపెట్టుకునేది కొంచెం బాగా గుర్తుపెట్టుకోవడం వల్ల ఈజీగా మనం మనకి మైండ్కి ప్రెజర్ అవ్వకుండా ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు చూడండి ఒక రంగంలో ఏర్పడిన ఆలోచనలు అలవాట్లు నైపుణ్యాలు వేరొక రంగం అభ్యసనం తీసుకెళ్లడం బదలాయింపు అని నిర్వచనం ఇచ్చింది ఎవరు అనడం ఇక్కడ గ్యారెట్ క్రో అండ్ క్రో ఎలిసు సోరేన్సన్ మరి ఇక్కడ నేను ఆన్లైన్ చేసినటువంటి ఆలోచన కానీ అలవాటు కానీ నైపుణ్యం కానీ దానికి సంబంధించి కోడ్ ఏంటంటే చూద్దాం ఇక్కడ యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ క్రో అండ్ క్రో అయితే ఇక్కడ కోడ్ ఏంటంటే చూడండి కోకో ఆట తెలుసుకోండి మనం కో అండ్ కోని ఖోఖో కింద తీసుకున్నాను ఆట కింద తీసుకున్నాను ఈ ఖోఖో ఆటలో ఏం చేస్తాం ఒకరు వెనకాల మనం ఏం చేస్తాం కచ్చిఫ్ నేస్తాం అవును కదండి ఒక వెనక ఒకరి వెనకాల కచ్చిఫ్ నేస్తాం ఆ కచ్చిఫ్ నేసిన తర్వాత మళ్ళీ కోకో ఆటలో ఇంకొకరు వచ్చి ఆ కచ్చిఫ్ని తీసుకోవడం జరుగుతుంది చూడండి ఇంకో వేరొకరు వచ్చి కచ్చిపుని తీసుకెళ్తారు దీనికి దానికి సంబంధం ఏంటంటే చూడండి ఏర్పడిన ఆలోచనలు అలవాట్లు నైపుణ్యాలు వేరొక రంగం అభ్యసనానికి తీసుకువెళ్ళడమే బదలాయింపు అంటే ఇక్కడ ఖోఖో ఆటలో కో కోడి చెప్తున్నాను ఖోఖో ఆటలో ఏమవుతుంది వేరొక వెనకాల చూడ ఆలోచనలు అలవాట్లు వేరొక రంగం అంటే వేరొక వెనకాల వేసినటువంటి ఖర్చుని తీసుకువెళ్ళడానికి చూడండి తీసుకువెళ్ళడానికి ఏమంటారు బదలాయింపు అంటే ఈ ఖోఖో ఆటలు కూడా అలాగే జరుగుతుంది ఏంటి పరిగెత్తుతూ ఉంటారు పరిగెత్తున తర్వాత వేరొక వెనకాల మనకి ఒక వేస్తారు దాన్ని ఇంకొక తీసుకెళ్తారు ఈ విధంగా మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఆలోచనలు అలవాట్లు వేరొక రంగం అంటే వేరొకరు అభ్యసనానికి తీసుకెళ్లడం అంటే తీసుకువెళ్ళడం ఒక చీపు అని కోకోట అని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మనం దానికి దీనికి లింక్ పెట్టడం వల్ల ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఈ కోడ్ కూడా ఇచ్చాను చూడండి ఈ కోడ్ కూడా మీరు రాసుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఒక ప్రక్రియలో గడించిన అనుభవాలు తర్వాత అలాంటి ప్రక్రియ సాధనపై ప్రభావం చూపడమే బదలాయింపొని నిర్వచనం ఇచ్చింది ఎవరు అని అనడం జరిగింది చూడు నేను గడించిన అనేది హైలైట్ చేయడం జరిగింది ఇక్కడ ఎలిస్ సొరెన్సన్ చాప్లిన్ సైమను ఇక్కడ ఇచ్చినటువంటి మనకి ఈ ఎల్స్ ఎల్లీస్ కానీ సొరెన్సన్ కానీ చాప్లిన్ కానీ ఇవి ఆప్షన్స్ మరి ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మన కరెక్ట్ ఆన్సరు ఏ అనేటువంటి కరెక్ట్ ఆన్సరు మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి మనకి ఏలి ఏలిని చూడండి ఆన్సర్ ఏలిని నేను ఆలీ అనుకున్నాను ఏలిని ఏమనుకున్నాను ఆలి అనుకున్నాను మనకి ఆలీతో సరదాగా ప్రోగ్రాం ఒకటి జరుగుతుంది ఆలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ అందులో ఏం చేస్తారు ఎవరో ఒకటి సెలబ్రిటీని పిలుస్తారు సెలబ్రిటీని పిలిచిన తర్వాత వాళ్ళు అనుభవాలు చెప్తుంటారు తను కూడా ఈ ఆలీ కూడా తనకు వచ్చినటువంటి తెలిసినటువంటి అనుభవాలు వాళ్ళు తను సేకరించినటువంటి అనుభవాలు ఆవిడ తెలియకుండానే చెప్తుంటాడు అయితే గడించిన అనుభవాలు చూడండి ఆలీతో సరదాగా ఆదితే సరగా గడించిన అనుభవాలు పంచుకుంటారు అంతే కదా అక్కడ ప్రోగ్రామ్ ఆ షోకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు ఆదితే సరగా గడించిన అనుభవాలు అంటే గడిచిన అనుభవాలు అనేవి అతను అతనితో పంచుకుంటారు అదే ఇక్కడ ఏంటంటే మరి చూడండి గడించిన అనుభవాలు గడించిన అనుభవాలు ఇతను చెప్పుకోవడం జరుగుతుంది అంటే అదేంటండి ఇక్కడ దానికి దీనికి కొరిలైట్ చేసి చూసుకోండి గడించిన అనుభవాలు వాళ్ళు ఆలీ పిలిచినటువంటి ఈ సెలబ్రేట్ ఏం చేస్తాడు అది చెప్తారనమాట ఇలా చేసిన అలా చేసినా షూటింగ్ ఇలా ఇలాగా అని చెప్తారు ఇక్కడ కూడా చూడండి గడించిన అనుభవాలు ఏమవుతుంది అలాంటి ప్రక్రియ సాధనపై ప్రభావం చూపడం బదలైం పడినది అంటే గడించిన అనుభవాలు అనేది కోడ్ కీబోర్డ్ అయితే ఆ కీవర్డ్కి మనకి ఏమన్నా ఏలిస్ అంటే ఏలిస్ అంటే ఆలీ అంటే అక్కడ గడించిన అనుభవాలు ఆలీతో సరదాగా పంచుకుంటారు ఇక్కడ గడించిన అనుభవాలు ఏలిస్ చూడండి ఆలిని ఏలిస్ అదేనండి ఆలి ఏలిస్ గడించిన అనుభవాలు అక్కడ గడించిన అనుభవాలు దీనికి దీనికి కొరలేట్ చేసుకొని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు చూడండి బదలాయింపు అంటే ఒక స్థితిలో జరిగిన అభ్యసనం కొత్త సందర్భంలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఉపయోగించడం చూడండి పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఉపయోగించడం ఈ బదలాయింపు గురించి ఇచ్చిన నిర్వచనం మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చెప్తాను ఫస్ట్ మన ఆన్సర్ ఏంటంటే సైమన గ్యారెట్టా సొరేన్సన అన్నె కారియస్సా మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి గ్యారెట్ అనమాట నేను ఇక్కడ ఇచ్చినటువంటి గ్యారెట్ని అనుకున్నాను గారి ఓకే ఈ గారి గారెముందంటే పూర్తిగా కానీ పాక్షికంగా కానీ నూనెలో మునగాలి అప్పుడు మనకి మన గారి అనేటువంటిది తయారవుతుంది అదే ఈ కోడు కీవర్డ్స్ ఏంటంటే పూర్తిగా కానీ పాక్షికంగా కానీ అని కీవర్డ్స్ ఉన్నాయి దాన్ని నేను ఈ గ్యారెట్లో గారి అంటే అనేసి ఒక కోడ్ వార్డు అంటే గ్యారెట్ని గారి కింద మార్చాను ఆ ఏంటంటే పూర్తి నూనెలో ఏం చేయాలి పూర్తిగా కానీ పాక్షికంగా మొలడం వల్ల మనకి గారె తయారవుతుంది అని కోడ్ వర్డ్స్తో మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా చూడండి ఈ క్రింది వాటిలో ఏది అభ్యసన బదలాయింపు రకానికి చెందనిది అంటే మనకు ఉన్నటువంటి అభ్యసన బదలాయింపు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ సంబంధించి అవి మన ఒక కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్లో మనకి ఇంకా మళ్ళీ అందులో రకాలు ఉన్నాయి ఏ రకమైన బదలాయింపుని అంటే అనుకూల బదలాయింప వ్యతిరేక బదలాయింప శూన్య బదలాయింప ద్విప ద ద్విపార్స బదలాయింప లేదా సాంఘిక బదలాయింప అనడం జరిగింది అయితే ఇక్కడ మనకి ఉన్నటువంటి బదలాయింపులు కొన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఆ నాలుగు కాకుండా మిగతాది ఆ నాలుగు కాకుండా ఇంకోటి ఉంది అన్నాడు అదే ఇక్కడ ఏమన్నాడు అడిగిన ఏంటంటే క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏది అభ్యసన బదలాయింపు రకానికి చెందనిది అంటే ఉన్నటువంటి మనకి అభ్యసన బదలాయింపులో ఒక అభ్యసన బదలాయింపు ఈ ర ఈ అభ్యసన బదలాయింపు రకానికి చెందిందంట అంటే ఫస్ట్ మనకి ఏ ఏ బదలాయింపు రకాలు ఉన్నాయి చూసుకుంటే అది ఏదో మనం గుర్తుపట్టొచ్చు మనకు ఉన్నటువంటి అభ్యసన బదలాయింపులు ఏంటంటే అనుకోవట్ల బదలాయింపు ఉంది వ్యతిరేక బదలాయింపు పొంది శూన్య బదలాయిం పొంది దిపార్స బదలాయిం పొంది మనకి సాంఘిక బదలాయింపు అనేటువంటి కాన్సెప్ట్ అనేది లేదు అయితే మన ఆన్సర్ ఏంటి కానిది అని కాబట్టి ఈ సాంఘిక బదలాయింపు అనేటువంటిది ఒక బదలాయింపు రకం కాదు అయితే మనకి ఉన్నటువంటి బదలాయింపు రకాలు ఏంటంటే అనుకూల బదలాయింపు ఉంది వ్యతిరేక బదలాయింపు ఉంది శూన్య బదలాయింపు ఉంది ద్వివార్ష బదలాయింపు ఉంది అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చూడండి సెకండ్ ఆప్షను మనకి చూడండి ఈ ఓన్లీ ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ నెక్స్ట్ చూడండి సైకిల్ తొక్కడం నేర్చుకున్న విద్యార్థి మోటార్ సైకిల్ సులభంగా నలపడం నలపడగలడం ఏ రకమైన బదలాయింపు అంటే మనకు ఉన్నటువంటి నాలుగు రకాల బదలాయింపులో అనుకూల బదలాయింపు లేదా వ్యతిరేక బదలాయింపు దా వ్యతిరేక బదలాయింపునే ప్రతికూల బదలాయింపు అంటారు అదేవిధంగా రుణాత్మక బదలాయింపు అని కూడా అంటారు అదేవిధంగా అనుకూల బదలాయింపుని ధనాత్మక మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రతికూల బదలాయింపు ప్రతికూల బదలాయింపునే మనకి ఏమంటారంటే వ్యతిరేక బదలాయింపు అంటారు అదేవిధంగా ఈ దీన్ని ఈ ప్రతికూల బదలాయింపును రుణాత్మక బదలాయింపు అంటారు తర్వాత నెక్స్ట్ ఏంటంటే ధనాత్మక బదలాయింపు ఈ ధనాత్మక బదలాయింపుని మనకి ఏమంటారు అంటే అనుకూల బదలాయింపు అని కూడా అంటారు తర్వాత పెరుగుదల తరుగుదల లేని బదలాయింపు అంటే శూన్య బదలాయింపు తర్వాత ద్విపార్స బదలాయింపు ఈ మనకు ఉన్నటువంటి ఈ బదలాయింపులు ప్రతికూల బదలాయింపు అనుకూల బదలాయింపు తర్వాత శూన్య బదలాయింపు ద్విపార్స బదలాయింపు దీనికి మళ్ళీ కొన్ని పేరు ఉన్నాయి అదేనండి అవేంటో కూడా మనం చెప్పుకుందాం ఇక్కడ మరి సైకిల్ తొక్కడం నేర్చుకునే విద్యార్థి మోటార్ సైకిల్ సులభంగా నడపగలనం ఏ రకమైన బదలాయింపు అని అనడం జరిగింది మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అది ధనాత్మక బదలాయింపు అంటే దానివల్ల యూజ్ ఉందనమాట అంటే సైకిల్ తొక్కడం నేర్చుకున్న విద్యార్థికి మనకి బైక్ అనేటువంటిది ఈజీగా మనకి ఆ బదలాయింపుకి మనం సైకిల్ని తొక్కడం నేర్చుకున్నప్పుడు మోటార్ సైకిల్ కూడా సులభంగా నడపగలను అది అనుకూల బదలాయింపు కింద వస్తుంది దాన్ని ధనాత్మక బదలాయింపు అంటారు ఓకే మనకి పదరు పదరు ప్రతికూల బదలాయింపు ఉంది దాన్ని మనకి వ్యతిరేక బదలాయింపు అంటారు దాన్నే రుణాత్మక బదలాయింపు అంటారు తర్వాత పెరుగుదల తరుగుదల లేని బదలాయింపు అంటే సూర్య బదలాయింపు ద్విపర్స బదలాయింపు కూడా మనకి బదలాయింపు రకాలు అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ మాత్రం ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ చూడండి ఇక్కడ బట్ట ఇక్కడ క్వశ్చన్ చూడండి బట్ని బట్టని పలకడం నేర్చుకున్న పిల్లవాడు పుట్టిని కూడా పట్టని ఉచ్చరించడంలో జరిగిన అభ్యసన బదలాయింపు అంటే ఇక్కడ చూడండి బట్ అని బాగా పలుకుతుంది కానీ బట్ట అనేసి పీటి పుట్లో పీని పట్ట అంటే అంటే బట్ట ఎలాగ పలుకుతుందో పుట్టు కూడా పట్టని పలుకుతుందని అంటే అక్కడ అక్షరానికి సంబంధించి అలాగే పలుకుతుందని అనుకున్నాను అన పిల్లవాడు అయితే ఇక్కడ జరిగిన బదలాయింపు ఏంటి అంటే బట్ట బట్టని పలికాడు అలా అనమాట బట్టను బట్ట అని పలకడం నేర్చుకున్నాడు అంటే అక్షరం బి ఉంది కాబట్టి ఇక్కడ పి ఉంది కాబట్టి దాన్ని పట్టని ఉచ్చరించడంలో జరిగిన బదలాయింపు ఏంటి అని అనడం జరిగింది అది రుణాత్మక బదలాయింప లేదా అనుకూల బదలాయింప లేదా శూన్య బదలాయింప లేదా దిపార్స బదలాయింప మనకి అనుకూల బదలాయింపు అంటే అది దానివల్ల యూజ్ ఉంటుంది అంటే ఎక్కడ సైకిల్ తొక్కడం నేర్చుకున్న విద్యార్థికి మోటార్ సైకిల్ ఈజీగా తొక్కగలడు అదేవిధంగా మనకి టైపు కొట్టడం బాగా వచ్చిన వ్యక్తికి కంప్యూటర్ సులం సులభంగా వస్తుంది అదేవిధంగా ఇంకా ఏదన్నా అనుకూలంగా జరగడం వల్ల అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకున్న విద్యార్థికి ఇంకో లాంగ్వేజ్ అంటే ఇప్పుడు సైన్స్క్రిట్ వచ్చిన విద్యార్థికి హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేటిది అంత కష్టం కాదు అంటే అనుకూలంగా బదలాయింపు జరగడం జరుగుతుంది కానీ ఇక్కడ వ్యతిరేకంగా బదలాయింపు జరిగింది అంటే పుట్ బట్టని నేర్చుకున్నాడు దాన్ని పుట్టని అది తప్పుగా పలకడం జరుగుతుంది పుట్టిని పట్టని తప్పుగా పలకడం జరుగుతుంది దాని అది ఆ విధ విధమైన బదలాయింపు ఏంటంటే రుణాత్మక బదలాయింపు అది మన కరెక్ట్ ఆన్సర్ ఈ రుణాత్మక బదలాయింపునే మనకి వ్యతిరేక బదలాయింపు లేదా ప్రతికూల బదలాయింపు అని కూడా అంటారు ఓకే నెక్స్ట్ చూద్దాం చదువులలో తొలి ర్యాంకు పొందిన రవి ఆటల పోటీలో కూడా తొలి ర్యాంకు సాధించడంలో జరిగిన బదలాయింపు ఓకే ఇక్కడ చదువులో తొలి ర్యాంకు పొందిన రవి ఆటల పోటీలో కూడా తొలి ర్యాంకు అంటే ఇక్కడ మనకి చూడాల్సింది ఏంటంటే ఈ చదువుకి ఈ ఆటలకి ఎటువంటి సంబంధం లేదని చూసారా మీరు చదువుకి ఆటలకి ఎటువంటి సంబంధం లేదు పూర్తిగా రెండు ఒక ఆపోజిట్లో ఉన్నట్టు ఉంటాయి అంటే చదువు ఆటలు ఇది కరికులర్ యాక్టివిటీసు అది కో కరికుల యాక్టివిటీసు అంటే రెండు ఆపోజిట్లో ఉన్నట్టు ఉంటాయి అంటే ఇక్కడ రెండాటికి ఏ విధమైన సంబంధం లేదు అలాంటప్పుడు జరిగే బదలాయింపుని ఏమంటారు అంటే శూన్య బదలాయింపు అంటారు అదేనండి అలాంటప్పుడు జరిగే బదలాయింపుని ఏమంటారు అంటే శూన్య బదలాయింపు అంటారు అంటే ఏ విధమైన రిలేషన్ ఉండదు అంటే ఇప్పుడు సైకిల్ నేర్చుకున్న అతనికి అది వెహికల్ అది నేర్చుకోవడం వచ్చింది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం వచ్చింది కాబట్టి మోటార్ సైకిల్ కూడా బ్యాలెన్స్ చేసుకోగలడు అది అనుకూల బదలం అదేనండి అలాగా ఇక్కడ ఈ చదువుకి ఇక్కడ ఆటలకి ఏ విధమైనటువంటి రిలేషన్ లేదు అయితే ఆ చదువులోని తొలి ర్యాంక్ వచ్చింది ఈ ఆటలోని తొలి ర్యాంక్ వచ్చింది అయితే రెండేళ్ళకి ఏ విధమైన రిలేషన్ లేదు అది నేర్చుకోవడం వల్ల నీకు ఆటలో సంబంధించి ఫస్ట్ ర్యాంక్ రాదు నువ్వు ఆటలో బాగా ఆడితే చదువులో ఫస్ట్ ర్యాంక్ రాకూడదు అదేనండి రెండు వ్యతిరేకమే అయితే ఇక్కడ జరిగిన బదలాయింపు ఏంటంటే అది శూన్య బదలాయింపు దేని దేనివల్ల ఏది మనకి రాలేదు అదేదండి అది శూన్య బదలాయింపు అనమాట నెక్స్ట్ కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి కుడి కాళ్ళుతో కూడా అంతే బాగా రాయగలటంలో జరిగిన బదలాయింపు అంటే కుడి చేతితో గుండ్రంగా రాయగలిగిన వ్యక్తి కుడి కాలు అంటే చూడండి ఇక్కడ మనకి కుడి చేతిని ఎంట్రడ్యూస్ చేయడం జరిగింది అదేవిధంగా కుడి కాలు ఎంట్రడ్యూస్ జరిగింది అంటే ఒకవైపే ఒకవైపే అంటే మన శరీరంలో మన శరీరంలో ఉన్న మనకి ద్విపారశ సౌష్ఠం జరిగినప్పుడు ఇదొక ఇది ఈ కుడివైపు ఇది వైపు మనకి సౌష్ఠవాల కింద విడిపోవడం జరిగింది మన దేహం అయితే ఇక్కడ కుడి చేతితో గుండంగా రాగలిగిన వ్యక్తి కుడికాళ్ళతో కూడా అంతా బాగా రాగలడం ఏ రకమైన బదలాయింపుకు సంబంధించి అనడం జరిగింది అయితే అనుకూల బదలాయింప ద్విపార్స బదలాయింప ఏకపార్స బదలాయింప రేడియోల బదలాయింప మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏకపారస అంటే ఒకవైపు అని ఒక పార్ట్ అంటే ఇది కుడి అంటే ఇది కుడికాలు కుడి కుడి చేయ అదేవిధంగా మనకి కుడి చేతితో గుండ్రంగా రాయగలిగిన వ్యక్తి ఎడమ కాళ్ళతో కూడా అంతగా అంతే బాగా రాయగలడం అది మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇక్కడ కుడి చెయ్యి అన్నాడు కుడికాలు అన్నాడు ఒకవైపే ఏకపార్శ్వం అదేంటండి ఒకవైపే అంటే మన ఆన్సర్ ఏంటంటే ఏకపార్శ్వ బదలాయింపు అనమాట అది నెక్స్ట్ చూద్దాం గాంధీ గాంధీజీ రెండు చేతులతో చక్కగా రాయగలగడం ఏ రకమైన బదలాయింపు అంటే రెండు వైపుల నుంచి అంటే రెండు అంటే ఇప్పుడు చూడండి ఇటువైపు లెఫ్ట్ ఇటువైపు రైటు అనుకున్నప్పుడు ఈ గాంధీజీ ఇటువైపు రాయగలుగుతున్నాడు ఇటువైపు రాయగలుగుతున్నాడు అంటే ఇది ఇటు ఇది ఒక పార్శ్వం ఇదొక పార్శ్వం అంటే ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ అంటే ఇది 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 ఒక పార్ట్ ఇదొక పార్ట్ కాబట్టి ఈ మన ఆన్సర్ ఏంటంటే ద్విపార్శ్వం అంటే ఇది ఇది ఇటువైపు ఇటువైపు రాగలుగుతున్నాడు లెఫ్ట్ హ్యాండ్తో రాయగలుగుతున్నాడు రైట్ హ్యాండ్తో రాయగలుగుతున్నాడు కాబట్టి రెండు పార్శ్వాలను ఉపయోగించి రాయగలుగుతున్నాడు కాబట్టి అది మన ఆన్సర్ ఏంటంటే ద్విపార్శ్వం అనమాట ఇక లాస్ట్ చూద్దాం ఈ బదలాయింపు అలవాట్లో పొరపాటు బదలాయింపును కూడా అంటారంట అది ఏ రకమైన బదలాయింపు శూన్య బదలాయింప ప్రతికూల బదలాయింప ధనాత్మక బదలాయింప ఏకపార్శ్వ బదలాయింప అంటే ఏ బదలాయింపును అలవాట్లో పొరపాటు బదలాయింపు అంటారండి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రతికూల బదలాయింపుని అలవాట్లో పొరపాట్లు బదలాయింపు అంటారు ఈ ప్రతికూల బదలాయింపుని మనకి ఏమంటారు అంటే వ్యతిరేక బదలాయింపు అంటారు అదేవిధంగా రుణాత్మక బదలాయింపును కూడా అంటారు అది గుర్తుపెట్టుకోండి ఓకే ఈ విధంగా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనకి కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు ఉంది తర్వాత దీని మీద ప్రాక్టీస్ బిట్లు చేయడం వల్ల మనకి ఈజీగా ఆ కాన్సెప్ట్తో పాటు ఈజీగా కా ప్రాక్టీస్ బిట్స్ కూడా మనం చేసినట్టు ఉంటుంది కాబట్టి మనం ఎగ్జామినర్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ అప్లికేషన్ ఓరియంటెడ్ ఇచ్చినట్టు క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అంటే తర్వాత మీకు ఇంకా ఏమైనా దీనికి సంబంధించి ఇంకేదైనా సబ్జెక్టు ఈ డిఎస్సి సంబంధించి కానీ లేదా టెట్గా సంబంధించి కానీ మీకు ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా ఆ పలానా వీడియో చేయండి అని అడిగితే నేను తప్పనిసరిగా ఆ వీడియో చేయడానికి నైంటీ నైన్ పర్సెంట్ ప్రయత్నిస్తాను అదేవిధంగా నేను చేసిన ప్రయత్నం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ